శుద్ధ గ్రంథంలో రెండు రకాల ప్రార్థనల గురించి మనం ధ్యానం చేసినట్టయితే ఏ ప్రార్థన దేవునికి ఇష్టమో గ్రహించి ఆ ప్రకారం చేసినట్టయితే మనకు ఆశీర్వాదకరం ప్రార్థించుకుందాం లైగలు ప్రభా మేము ఎలా ప్రార్థించాలో ఏ ప్రార్థన మీకు ఇష్టమో దాన్ని మేము చేయడానికి సహాయం చేయండి ఏసు దైగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అనేకమైనటువంటి ప్రార్థనలు మనము విని ఉంటాం అయితే ఈ దినం రెండు రకాల ప్రార్థనల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే సామెతుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనములో ఈ విధంగా రాయబడింది ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకొని చేసేటువంటి ప్రార్థన హేయము అని రాయబడింది ఇది ఒక ప్రార్థన ఇంకొక రకమైన ప్రార్థన గురించి మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం అక్కడ ఉంది నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును కొన్ని కోట్ల ప్రార్థనలు ప్రతిరోజు మనుషులు ప్రార్థన చేస్తున్నారు అయితే వీటన్నిటిలో రెండే రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అంటే బలమైన ప్రార్థనలు ఉంటాయి లేకపోతే హేయమైన ప్రార్థనలు ఉంటాయి గమనించండి ప్రార్థన అన్నటువంటి యొక్క విషయాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోరు చాలాసార్లు ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే మనం దేవుని ఏమైనా అడగచ్చు మన అవసరతలను ఏమున్నా చెప్పుకోవచ్చు నిజమే కానీ ప్రార్థన అన్నటువంటిది బైబుల్ ఏం చెబుతుందంటే ఎప్పుడు బలమైందంటే ఆ వ్యక్తి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి క్రీస్తులో నీతిమంతుడుగా తీర్చబడి ఉండాలి నీతి వాక్యమును అనుసరించేటువంటి వ్యక్తిగా ఉండాలి అప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థన బలంగా ఉంటుంది నీవు దేవుని వాక్యం పట్టించుకోకుండా కేవలం నీకు ఇష్టమైంది మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తూ నీవు జీవించినట్టయితే బైబుల్ చెప్తుంది ఆ యొక్క ప్రార్థన హేయమైంది అని కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థనలు బలంగా ఉన్నాయా హేయంగా అంటే దేవునికి అసహ్యంగా ఉన్నాయా ఇది ఆశ్చర్యమైన విషయం మహాజ్ఞాని రాశాడు అంటే ప్రార్థనలు అసహ్యమైన ప్రార్థనలు ఉంటాయన్న సంగతి ఆయన మహాజ్ఞానంతో పరిశీలించి రాసినటువంటి వ్యక్తి అసలు ప్రార్థన అంటేనే ఒక మంచి విషయం ఒక దైవత్వమునకు సంబంధించినటువంటి విషయం కానీ అలాంటి ప్రార్థనలు కూడా అసహ్యమైనవి హేయమైనవి ఉంటాయని ఆయన గుర్తించాడు నిజమే చాలామంది వారి ఆత్మీయ జీవితము సరిచేసుకోకుండా ఏదేదో దేవుణ్ణి అడగడం అది దేవునికి ఇష్టం కాదు ఈ ప్రార్థన అన్నటువంటి ఒక సోర్స్ని మనుషులు చాలాసార్లు స్వార్థము కొరకు ఉపయోగించాలనుకుంటారు స్వప్రయోజనం కొరకు ఉపయోగించాలనుకుంటారు మన అవసరాల కొరకు ప్రార్థన చేయకూడదని నేను చెప్పట్లేదు కానీ అసలైన అవసరత ఏంటి నీ ఆత్మీయ జీవితం నీ ఉన్నాయి బాధలున్నాయి కష్టాలున్నాయి శోధనలున్నాయి ఇరుకులున్నాయి ఇబ్బందులు ఉన్నాయి నిజమే వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలి అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రార్థన అవసరత ఏంటంటే నువ్వు దేవునికి సమీపం కావాలి నీవు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అది ఇంపార్టెంట్ దాన్ని చాలాసార్లు బోధించే వాళ్ళు కూడా బోధించటం లేదు వినేవాళ్ళు కూడా వినడానికి ఇష్టపడడం లేదు మేము ప్రార్థన చేస్తాను మీకు అన్నీ బాగా అయిపోతాయంటే అటువంటి బోధలు ఇష్టపడతారు కానీ బైబుల్ ఏం చెప్తుందంటే నువ్వు ఇంకా నష్టపోయినా పర్వాలేదు నువ్వు దేవునికి దగ్గర రావాలి హల్లెలుయా నీకు ఇంకా బాధలు వచ్చినా పర్వాలేదు నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా మలచబడాలి అది దైవ సంకల్పం నువ్వు ఈ లోకంలో అన్నీ కలిగి నీ ఆత్మను పొగొట్టుకుంటే ఏం ప్రయోజనం యేసుప్రభు చెప్పాడు ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ఆత్మను పొగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం కాబట్టి మనం లోకంలో చాలా విషయాలు ప్రార్థన చేస్తున్నా మంచిదే చేయొద్దని నేను చెప్పట్లేదు అయితే అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మ వర్ధిల్లేట్టుగా ప్రార్థన చేయాలి నేను ఈ మధ్యనే ఒక ప్రార్థన కోడికలో ఉన్నాను కొంతమంది ప్రార్థన చేశారు ఎవరే కానీ ప్రవ్వ నేను నీ నీలో ఇంకా ఎదగాలి నేను నీకు సమీపం కావాలి నాలో నీకు ఇష్టం కాని విషయాలు తీసివేయండి అని ఒక్కరు కూడా ప్రార్థన చేయలేదు ప్రతి వాళ్ళ ప్రార్థన ఏంటంటే నాకు ఆ కష్టాలున్నాయి ఈ కష్టాలున్నాయి ఈ బాధలు ఉన్నాయి ఈ అప్పులు ఉన్నాయి ఇవే అడుగుతున్నారు అర్థం చేసుకోండి అవి అడగకూడదని నేను చెప్పట్లేదు అయితే అసలైంది నువ్వు అడుగుతున్నావా నీ ఆత్మ వర్ధిల్లాలని నువ్వు అడుగుతున్నావా అడగకపోతే అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని హెచ్చరించేది ఏంటంటే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి వెంబడించాలి ఆయన కుమారుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను గై కొనాలి అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడు చాలామంది ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే నేను ఏదడిగినా దేవుడు ఇచ్చేస్తాడు ఫలాని భక్తుడు ఏం ప్రార్థన చేసినా సక్సెస్ అయిపోతుంది అన్నటువంటి ఒక దుర అభిప్రాయంలో ఉంటారు గమనించండి దేవుడు అడగమన్నాడు వాస్తవమే చాలామంది ఈ ఏడు ఏడు అడుగుడి మీకు ఇవ్వబడును అనే దాన్ని పట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చింది అడుగుతుంటారు గమనించండి ఏడవ అధ్యాయము ఆరు ఐదు ఈ మూడు అధ్యాయాలు ఒకే ప్రసంగం ఈ ఐదవ అధ్యాయంలో చెప్పిన విషయాలు ఆరవ అధ్యాయంలో చెప్పిన విషయాలు నీవు వినకుండా ఏసుప్రభు చాలా విషయాలు చెప్పాడు ఐదవ అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో అవేవి నువ్వు వినకుండా ఆరవ అధ్యాయంలో చెప్పిన వినకుండా నువ్వు ఏడో అధ్యాయం వచ్చే లోపల అడుగుడి మీ అన్నారు కాబట్టి నేను అడుగుతానంటే అలాంటి ప్రార్థన హేయమైంది అదే మనం చూస్తున్నాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది తొమ్మిదిలో నువ్వు వినిపించుకోవటం లేదు ఏసుప్రభు ఐదవ అధ్యాయంలో ఏం చెప్పాడు చాలా విషయాలు చెప్పాడు ఆత్మవిశ్వమయ్యే దీనులుగా ఉండమన్నాడు కనికరం కలిగి ఉండమన్నాడు హృదయ శుద్ధి కలిగి ఉండమన్నాడు సాత్వికం కలిగి ఉండమన్నాడు చాలా విషయాలు చెప్పాడు వల్లే నీ పొరుగువాణ్ణి కాదు నీ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు ఇవేవి నువ్వు పట్టించుకోకుండా అడుగుడి నీకు ఇవ్వబడుననే దాన్ని పట్టుకుంటే అది హేయం నువ్వు అసలు ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా చేయడానికి నువ్వు ఇష్టపడి అలా జీవిస్తూ ఏదో అధ్యాయం వచ్చి దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేస్తాడు అదే మాట మనం చూస్తున్నాం యోహాను రాసినటువంటి పత్రికలో మనం చూసినట్టయితే ఈ వాక్యం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఏడు జరిగినా ఇచ్చేస్తాడు అనేది కాదు అడిగినా ఇస్తాడు కానీ యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ క్షణంలో మరియు మనం ఆయన ఆజ్ఞలను గాయకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక్క మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును కాబట్టి మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు అన్న మాట అదే చాలామందికి తెలుసు అయితే మన మీద అడిగినా దేవుడు ఇవ్వాలంటే దాని వెనుక ఏముందంటే మనము ఆయన ఆజ్ఞలు గై కొనవాలి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి యోహాన్ అదే రాశాడు సంఘానికి మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు మనం అడిగితే కూడా ఆ దేవుడు ఇస్తాడు ఎందుకంటే నీవు ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు సరైన ప్రార్థనలు చేస్తావు హల్లెలుయ నీవు ఆయన ఆజ్ఞలు గైకోకుండా ఆయనకి ఇష్టమైనవి చేయకుండా నువ్వు చేసే ప్రార్థనలు పిచ్చిగా ఉంటాయి అసహ్యంగా ఉంటాయి సామెతుల్లో మనం చెప్పినట్టుగా ఇరవై ఎనిమిది తొమ్మిదిలో అవిహేయమైన ప్రార్థనలు కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన అనేటువంటి ఒక పవర్ని ఒక సోర్స్ని మనం ఎలా యుటిలైజ్ చేస్తున్నాం కేవలం శరీర సంబంధమైన విషయాల కొరకే దాన్ని ఉపయోగిస్తున్నామా లేకపోతే ఆత్మ సంబంధంగా మనం దేవునిలో ఎదగడానికి వాటిని ఉపయోగిస్తున్నామా నూట పంతొమ్మిదవ కితన మీరు చదివితే నిజంగా నిజమైన సత్యమైన మంచి ప్రార్థనలు చాలా నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చూడగలం అంటే ఇలాంటి ప్రార్థనలు ప్రతిరోజు చేయాలి నేను చేస్తాను నూట పంతొమ్మిదవ కీర్తన ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాను నూట పంతొమ్మిది కంఠాపాఠం చేయండి కంఠాపాఠం చేసేకి మాకు జ్ఞానం లేదనుకుంటే కనీసం ఈ ప్రార్థన వాక్యాలైనా కూడా నూట పంతొమ్మిది కీర్తనలో మీరు ప్రార్థన చేయండి ఇవి దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చాలా ఉన్నాయి అయితే కొన్ని మీకు చెబుతున్నా నూట పంతొమ్మిదిలో ముప్పై ఆరు వచ్చిన లోభము తట్టు కాక నీ శాసనములు తట్టు నా హృదయము త్రిప్పుము గమనించండి ఈ ప్రార్థన దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థన ఎందుకంటే మనుషులు హృదయం ఎప్పుడు కూడా లోభం తట్టే తిరిగి ఉంటుంది ఏది చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి ఏం చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఏది చేస్తే నేను అక్రమంగా ఇంకా ఆనందించగలను ఇదే హృదయం యొక్క పరిస్థితి ఇదే ఎప్పుడు కూడా హృదయం ఆలోచన చేసేది లోకస్తులు అలాగే చేస్తున్నారు చాలామంది బోధలు అలా ఉంటున్నాయి ఆలోచన చేసేవాళ్ళు అలాగే ఆలోచన చేస్తున్నారు గమనించండి నీ హృదయం లోభం తట్టు తిరిగి ఉంటే నీ ప్రార్థన అసహ్యం అయితే నీ హృదయము దేవుని శాసనముల వైపు తిరిగితే ఆ ప్రార్థన దేవునికి ఇష్టం కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి ప్రభా నా హృదయం నీ శాసనముల తట్టు తిప్పండి లోభం తట్టు నేను పోకూడదు ముప్పై ఏడవచనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము గమనించండి దావీదు ప్రవచనాత్మకమైనటువంటి ప్రార్థన చేశాడు అంటే ఈ తరానికి ఈ కాలానికి మనుషులు ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటిది ఏంటంటే మీడియా కంప్యూటర్ అది చెడని తెలుసు అది తప్పని తెలుసు దానివల్ల నీ ఆత్మీయ జీవితం నష్టపోతుందని తెలుసు అయితే కూడా దాన్ని అనుసరిస్తూనే గంభీరమైన ప్రార్థనలు ఏవేవో చేస్తూ ఉన్నాం అయితే దావిదన్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి నీ మార్గములలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు కాబట్టి నూట పంతొమ్మిదిలో ఆయన ఆశ మనం చూస్తుంటే ఒక భక్తునికి ఒక విశ్వాసికి దేని పట్ల ఆశ ఉండాలి దేన్ని ప్రార్థించాలి అన్నది నూట పంతొమ్మిదవ కీర్తన తెలియచేస్తుంది తన కన్నులు వ్యర్థమైనవి చూడకుండా ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు అలాగే నూట పంతొమ్మిది పదిలో ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు గమనించండి మనుషుల బుద్ధి ఏంటంటే లోభం తట్టు హృదయం తిరుగుతుంది దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి పాదాలు తిరుగుతాయి దేవునికి వ్యతిరేకమైన విషయాల వైపు నీ దృష్టి ఉంటుంది ఇది మనుషులందరి పరిస్థితి అయితే ఆయన ఆత్మచేత నడిపించబడినప్పుడు ఆ ప్రార్థనలు చేస్తున్నాడు వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు ఈ ప్రార్థనలు ప్రతిరోజు చేయాలి నీ అక్కరలు అన్నీ కూడా తప్పకుండా ఆడగొచ్చు అయితే మొదట ఇవి చేయండి ప్రభా నా లోభం తట్టు కాకుండా నా హృదయం నీ శాశ్వం తట్టు తిరగాలి వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు మీరు త్రిప్పివేయండి నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనియద్దు ప్రభా అని ప్రార్థన చేయాలి నూట పంతొమ్మిదిలో నూట ముప్పై మూడులో అన్నాడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకము గమనించండి మనుషులు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగుతూ పాపము చేత ఏలబడుతూ ఓ అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేస్తారు పదాలు కలిపి ప్రాస కలిపి లేకపోతే ఇంకెవరో చేసినటువంటి ప్రార్థనలు గమనించండి నీవు దేవుని వాక్యం వినకుండా చేసేటువంటి ఏ ప్రార్థనైనా సరే అది హేయము అని మహాజ్ఞాని తేల్చి చెప్పాడు ఇంకా ఆయన నూట పంతొమ్మిదవ కీర్తనలోనే ఇరవై తొమ్మిదో వచనంలో కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము చూడండి తన నడత గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కపటపు నడత నేను నడుచకూడదు నీ ఆజ్ఞలను బట్టి నా నడక స్థిరపరచబడాలి నా హృదయం లోభం తట్టు చూడకూడదు నా హృదయం నీ శాసనం తట్టు త్రిపబడాలి నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకూడదు నా కన్నులు నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూడాలి ఇది ఆయన చేస్తున్న ప్రార్థన నూట పంతొమ్మిదిలోనే నూట నలభై ఐదు నూట నలభై ఆరు యహోవా హృదయపూర్వకముగా నేను నీకు మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొందినట్లు నాకు ఉత్తరం నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాస్త్రముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు హృదయపూర్వకంగా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభా నేను నీ కట్టడలను గై కొనేట్టుగా నాకు సహాయం చేయండి నీ శాస్త్రములు చొప్పున నేను నడుచుకున్నట్లు నాకు సహాయం చేయమండి అడుగుతున్నాడు ఎంత మంచి ప్రార్థన అందుకే ఆయన దేవునికి హృదయానుసారయ్యాడు మనం అలాంటి ప్రార్థనలు ప్రతిరోజు చేయాలి గుర్తుపెట్టుకోండి మీకు ఇష్టం వచ్చింది చేస్తే అది దేవునికి హేయం మీ ఆత్మీయ జీవితం సరిగా లేకుండా మీరు ఏమేమి ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా దేవుని దగ్గర చేరవు అంటే దేవుడు నీకు అతి శ్రేష్టమైంది నీ ఆత్మను రక్షించాలనుకుంటున్నాడు నీ ఆత్మను వర్ధలింప చేయాలనుకుంటున్నాడు నువ్వు అది వద్దనుకొని నువ్వు ఇంకేదేదో ఏదేదో చేస్తుంటే అది దేవుడు ఇష్టపడ్డు అసలైంది ఏది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న పిల్లోడికి రెండు వేల రూపాయల నోటు తీసుకోరా అంటే వాడు నాకొద్దు ఒక రూపాయి ఇవ్వండి అని అడిగినట్టుగా ఉంటుంది ఒకవేళ నీ బిడ్డలు ఒకవేళ ఈ పని చేస్తే ఏమంటే ఎవరైనా ఇచ్చినప్పుడు నీ బిడ్డల ముందర రెండు వేల రూపాయలు ఒక రూపాయి పెట్టినప్పుడు నీ బిడ్డలు ఒకవేళ ఒక రూపాయిని చూస్ చేసుకుంటే ఏడావిడికి ఇంత బుద్ధి లేదా అని అనుకుంటాం దేవుడు కూడా అలాగే నువ్వు బుద్ధి లేనివి అడుగుతున్నావు అతి శ్రేష్టమైనవి ఉన్న అడుగు మంచిదే రూపాయికి కూడా వాల్యూ ఉంది కానీ నువ్వు అడిగేటువంటిది శ్రేష్టమైనవి అడగాలి అడగద్దని కాదు నీ యొక్క అవసరతలు కానీ నీ ఆత్మను గురించి మొరపెట్టాలి అది దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు గమనించండి నేను ఒకటి ఆలోచన చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిలో దేవుని ప్రజలు మోకరించేటప్పుడు ఏం కోరుతాడంటే వారిలో నుంచి ఇలాంటి ప్రార్థనలు కోరుతున్నాడు ప్రభా నన్ను ట్రాన్స్ఫారం చేయి నాత్మీ జీవితాన్ని మలచండి అని కోరేటువంటి విజ్ఞాపనల కొరకు దేవుడు ఎదురు చూస్తాడు అసలు అవి చేయడం లేదు మనం అవన్నీ పక్కన పెట్టేశాం నిజంగా దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాం నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు నీ బలహీనత తెలుసు నువ్వు ఎక్కడ దేవునికి విరోధంగా జీవిస్తున్నావో తెలుసు వీటి విషయంలో నిన్ను సరి చేయమని నువ్వు అడుక్కోకుండా ఇంకేదేదో ప్రార్థనలు కొంతమంది ఓ ఊరంతటి కొరకు ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తారు గమనించండి తప్పని నేను చెప్పట్లేదు అసలు నీ బ్రతుకు ఎలా ఉంది నువ్వు పనికిరాని మాటలు మాట్లాడుతూనే ఉన్నావు బుద్ధి లేని పనులు చేస్తూనే ఉన్నావు వాటిని సరి చేసుకోకుండా ఊర్లో ఉండే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరి కొరకు ప్రార్థన చేయాలి అయితే నీ ఆత్మీయ జీవితాన్ని మొదట సరి చేసుకో ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును నీవు నీతిమంతునిగా నీవు నీతిమంతురాలుగా మలచబడకుండా పోతే నీ ప్రార్థనలో ఏం బలం లేదు కాబట్టి ఇది చాలా సీరియస్ విషయం నేను ఆలోచన చేస్తున్నా ఎంత మోసపోతున్నారు మనుషులు దేవుని దగ్గర అడగాల్సిన ఆత్మీయ జీవితం అడగకోకుండా ఏదో చిన్న బన్నవన్నీ కూడా అడుగుతున్నారు ఓకే నీ అప్పులు తీరిపోతాయి మళ్ళీ అప్పులు వస్తాయి నీ కష్టాలు పోతాయి కానీ మళ్ళీ కష్టాలు వస్తాయి నీ ఆత్మీయ జీవితం సరిగా ఉంటేనే ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఏ అప్పుని ఎలా కట్టాలో దేవుణ్ణికి సహాయం చేస్తాడు హల్ లూయా ఈ అప్పు తీరిపోతుంది మళ్ళీ ఇంకా ఎక్కువ అప్పు చేస్తావు నీ బ్రతుకు సరిగా లేకపోతే ఓ పది లక్షలు అప్పుందనుకోండి తీర్పు తీరిపోద్ది మళ్ళీ ఇరవై లక్షలు చేస్తావు అనుకోండి రోగు జ్వరం వచ్చింది దాని కొరకే ప్రార్థన చేస్తావు నీ ఆత్మీయ జీవితం పట్టించుకో జ్వరం పోతుంది ఇంకోసారి ఇంకా పెద్ద జ్వరం వస్తుంది అది కాదు నీ ఆత్మీయ జీవితం సరిచేయబడుతూ నీ కొరకు ప్రార్థన చేయి తప్పక దేవుడు సహాయం చేస్తాడు చాలామంది ఈ బైబిల్ ఫౌండేషన్ వాక్యం నేర్చుకోమంటే కొంతమంది అదేదో పాపం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు కానీ వాక్యంలో ఉండేదే చెప్తున్నాం వాక్యం నీలో ఉంటేనే నీకు సమాధానం దావిద్దు భక్తుడు ఈ ప్రార్థన కూడా చేశాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో డెబ్భై మూడులో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము అభివృద్ధి చేసిన ప్రార్థన ఆయన ఏమంటున్నాడంటే నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు అంటే కంఠాపాఠం చేయడానికి కూడా ఆ మాట వర్తిస్తుంది నాకు బుద్ధి దయచేయి ఎందుకంటే నేర్చుకుంటే అవి నీ హృదయంలో ఉంటే నువ్వు హెచ్చరించబడతావు వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకునట వలన గొప్ప లాభము కలుగును అని పంతొమ్మిదవ కీర్తనలో రాయపడింది కాబట్టి మనం దేవుని వాక్యాలు నేర్చుకోవాలి నూట పంతొమ్మిది నూట ఇరవై ఐదులో నేను నీ సేవకుడను నీ శాస్త్రములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగ చేయము కాబట్టి మనము దేవుని వాక్యం గ్రహించాలి అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఈరోజు నీకు గ్రహింపు రావాలి ఏంటంటే ధర్మశాస్త్రము వినకుండా చేసేటువంటి ప్రార్థన హేయము అన్న గ్రహింపు నీకు రావాలి ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఏమిటంటే నువ్వు నీటిగా బ్రతకకుండా చేసేటువంటి ప్రార్థన బలమైంది కాదు నీవు నీతిగా దేవుని వాక్య ప్రకారం జీవించకుండా చేసేటువంటి ప్రార్థన వాక్యాన్ని పక్కనబెట్టి చేసేటువంటి ప్రార్థన హేయము అన్నటువంటి గ్రహింపు నీకు రావాలి నిజమే మనం చిన్న పిల్లలప్పుడు మనం ఆత్మీయంగా తొలి రోజుల్లో దేవుడు నిజంగానే మనం ఏది అడిగినా కూడా ఇచ్చేసిన అనుభవాలు మనకు ఉంటాయి కానీ ఎందుకు దేవుడు ఇచ్చాడంటే నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి అలా కాకుండా కేవలం అదే లైఫ్ స్టైల్లో బ్రతుకుతూ ఉంటే అది కాదు నువ్వు ఎదగాలి దేవుని కొరకు ఎదగాలి ఒక స్థాయి ఉంది ఏంటంటే ఎప్పుడూ దేవుని దగ్గర మన మనవులు వినిపించి మన కేవలం మన రిక్వెస్ట్లే మంచిదే కానీ ఇంకో మెట్టుకు రావాలి ప్రబంధన ఆత్మీయంగా ఎదగాలి ఒక స్థాయి ఉంది మానవ జీవితంలో ఏంటంటే మనుషులు బట్టలు వేసుకోకుండా ఉంటారు చిన్నపిల్లల ఆ స్థాయి వదిలి మళ్ళీ పైకి రావాలి అదే స్థాయిలో మనుషులు ఉండరు కదా కాబట్టి నువ్వు ఇంకా అలాంటి దిగంబర స్థితిలోనే ఉంటే దేవునికి ఇష్టం కాదు నవ్వుల పాలు కాబట్టి మనం దేవుని వాక్యం ప్రకారం ప్రార్థన చేయాలి ఆ యొక్క రిసోర్స్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి అది నా యొక్క ఉద్దేశం దేవుడు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అదొక దేవునికి మనిషికి మధ్య అదొక అనుసంధానం అయితే దాన్ని దేని కొరకు మనం ఉపయోగిస్తున్నాం కేవలం మన అవసతుల కొరకేనా గమనించండి మళ్ళీ మళ్ళీ చెప్తాను మన అవసతుల కొరకు ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు కానీ అతి శ్రేష్టమైనవి నువ్వు చేయకుండా నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోకుండా చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు మన జీవితం ట్రాన్స్ఫారం దాని కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తాం అది నా యొక్క తలంపు నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి నేను వ్యర్థమైన వాటిని చూడకూడదు నేను దేవుని ఆజ్ఞలు విడిచి తిరగకూడదు నా హృదయం లోపం తట్టు తిప్పబడకుండా ఆయన శాశ్వముల తట్టు తిప్పబడాలి దేవునికి భయపడేట్టుగా నా హృదయానికి ఏక దృష్టి కలగాలి చాలా చాలా ప్రార్థనలు ఉన్నాయి వాక్యానుసారంగా చేయడం మీరు నేర్చుకోవాలి నీ భార్యను ప్రేమించకుండా నువ్వు చేసే ప్రార్థన హేయం నీ భర్తకు లోబడకుండా నువ్వు చేసే ప్రార్థన హేయం తల్లిదండ్రులకు లోబడకుండా పిల్లలు చేసే ప్రార్థన హేయం దేవుని వాక్యానికి లోబడకుండా విశ్వాసులు చేసే ప్రార్థనలు హేయం కాబట్టి ఆయనకి రావాలి నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే నీ శాసనముల చుట్టూ నా హృదయం ఎనభై ఆరో కీర్తనలో ఒక మంచి మాట రాశాడు నేను నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయు ఆయన కోరుకోవటే ప్రభ నేను నీ నామానికి భయపడుతూ బ్రతకాలి అలాంటి ఆత్మీయ జీవితం మనం కోరుకుంటే ఒక గొప్ప సంతోషం మనం దేవుణ్ణిలో పొందగలం ప్రార్థించుకుందాం దగ్గర ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం తండ్రి మీ ప్రియ కుమారున యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపి ఆయనను సిలువ మరణానికి అప్పగించింది ఆయన్ను మరణం నుండి లేపింది మా ఆత్మను రక్షణ పొందాలని ప్రభావ మాకు ఉద్యోగాలు రావాలని ప్రమోషన్లు రావాలని కాదు క్రీస్తు చనిపోయింది మేము హ్యాపీగా ఈ లోకంలో సుఖ సంతోషాలతో బ్రతకాలని మాత్రం కాదు మా ఆత్మను రక్షించడానికి మీ కుమారుని బలిగా అర్పించారు కాబట్టి ముఖ్యంగా మా ఆత్మీయ జీవితాన్ని మనుషులు పరిశీలించుకోవడానికి సహాయం చేయండి ఆత్మీయ జీవితానికి ప్రయారిటీ ఇవ్వడానికి సహాయం చేయండి అలాగే వారి అవసరం కూడా మీరు తీర్చే దేవుడు కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి అందరి కొరకు ప్రార్థన చేస్తాను నా కొరకు నేను ప్రార్థన చేస్తాను మీకు ఇంకా నేను ఆత్మీయంగా నేను మీలో ఎదగడానికి నాకు సహాయం చేయండి ఎక్కడెక్కడ ఇంకా నేను సరి చేయబడాలో నన్ను సరి చేయండి అలాగే నా కుటుంబం కొరకు నాకు తెలిసిన స్నేహితుల కొరకు నా బంధువుల కొరకు అదే ప్రార్థన చేస్తున్నాను వారు మీ రక్తంలో కడగబడిన అనుభవంలో కలవారే ఉండాలి అలాగే వారు మీ వాక్య ప్రకారం జీవించే ఆసక్తి కలిగి బ్రతకాలి అలాంటి కృపాను గ్రహించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంటాపాఠం చేయటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు వంద వాక్యములు కంటాపాఠం చేసిన వారికి వెయ్యి రూపాయలు ఐదు వందల వాక్యములు కంటాపాఠం చేసిన వారికి ఐదు వేల రూపాయలు వెయ్యి వాక్యములు కంటాపాఠం చేసిన వారికి పదివేల రూపాయలు ఇవ్వబడును వాక్యములు కంటాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ థర్టీన్ తిరుపతి అను అడ్రస్కు పంపించవలను వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను అదే రోజున బహుమతులు ఇవ్వబడును పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠాపాఠము కంప్యూటర్ చడిచిత్రముల నుండి విడుదల మరణ భయం నుండి విడుదల ఆత్మహత్యలకు అంతం ఉన్నదా యాభై ఆత్మీయ సందేశములు శతకవితలు మరియు బ్రదర్ జీ డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు మూడు వందల అనుదిన ప్రార్థనలు మూడు వందల అనుదిన స్థుతియాగములు బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించు మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎస్ చే నగర్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ అవర్ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సిక్స్ త్రీ నైన్ త్రీ అవర్ ఈమెయిల్ The Bible Foundation at gmail.com Our website www.thebiblefoundation.com